రే ఆయనేంద్ర తాయత్వం చూసి బ్రేస్లెట్ లాగా ఫీల్ అవుతున్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు. నువ్వు ఉండరానే మాట్లాడతా బ్రో, నీ మంచి కోసమనే చెప్తానా, ఆ తాయత్ తీసేయి. అవునన్న తీసేయన్న. ఏముంది తీసేయి బ్రో. ఎంత ధైర్యం ఉంటే అన్ననే తాయత్వం తీయమంటావురా. నువ్వు కట్టుకో అన్న, నువ్వు కట్టుకో. ఏం ప్రెషర్ టెన్షన్ పడుతున్నావు? నీ అవ్వా నువ్వు చేసిన దానికి అన్నకి ఏం జరుగుతుందని టెన్షన్ పడదస్తా అన్న. జరిగేది కాదురా, ఆల్రెడీ జరిగిపోయింది. ఏమైంద్ర? అన్నకి యాక్సిడెంట్ అయిందిరా. చూసావా తాయత్ వల్ల ఎంత ప్రమాదం జరిగిందో. అలా ఎందుకు అనుకుంటావు ప్రశాంత్? తాయత్ వల్ల తక్కువ జరిగింది అనుకోవచ్చుగా. సిసిరా త్వరగా రెడీ, స్కూల్ టైం అవుతుంది. అవును గానీ రెండు ఆర్లు ఎంత? సూపర్ నానా, నువ్వు మ్యాథ్స్ టీచర్ కాదు, సైంటిస్ట్ అవ్వాలి. వద్దులే, నాకున్న పేరు చాలు, నువ్వు స్కూల్ పోనానా? వీళ్ళ మ్యాథ్స్ టీచర్ కొట్టాల. ఏందర్ నీ సప్పుకుంది? పో చక్కరేసుకున్నా బా. ఏమైంది శిశిరా? తప్పిపోయింది బస్సే, పాప కాదు. అవుతావమ్మా అవుతావు, ఏదో ఓ రోజు సైంటిస్ట్ అవుతావు, నా పేరు నిలబెడతావు. అబ్బా చెప్పాను కదా పెళ్ళైన తర్వాత వీడియోస్ అని. నువ్వు బాగా చదివి కలెక్టర్ అవ్వాలి నానా. గ్యాప్ వచ్చింది కదా, మర్చిపోయా. ఏం వెతుకుతున్నా దర్ని? గోల్డ్ ఏమనిపోయిందా? డబ్బులు ఏమైనా మిస్ అయినాయా? మరి ఇంకేంది? ఇప్పుడు తాయత్ ఏం పనే? చెప్పాడు కదా ప్రశు, వేరే వాళ్ళకి కట్టమని, లేకపోతే మనకు చెడు జరుగుతుంది. ఏమైంది సిస్టర్ ఏడుస్తున్నావు? హీరో స్కూలు నేను చెప్పానా, ఇదంతా తాయత్తు వల్లే. అవుతాం నాన్న, ఎప్పుడో నాడు సైంటిస్ట్ అవుతాం. ఇక్కడ పెట్టానబ్బా. ఏం దొరికిందర్ని అంతగా ఎగురుతున్నావు? తాయత్తు. అదే అదే జాకెట్ ప్రెషర్ జాకెట్ పోయిందనుకున్నా దొరికింది. ఏందర్ని పిలుస్తివి? ఏం లేదక్క, ఊరికే పిలుస్తుంది. బయటకు పోయేస్తా, ఇలా పిచ్చి పని చేసినావు అనుకో. అన్నయ్య చెప్పమ్మా, మీరు ప్రశు వాళ్ళ ఫ్రెండే కదా? అవునమ్మా. అయ్యో నేను ఎప్పటి నుండో మీకు రాఖీ కట్టాలనుకుంటున్నా అన్నయ్య, చేపట్టండి. ఇంట్లోకి బదా నీకుంది. ఏందని ఓ అందరికి తాయత్ కట్టుకుంటా? నీకేం తెలుసు ప్రశు, మా భగవర స్వామి ఎంత పవర్ఫుల్. అక్క నువ్వు ప్రశు వాళ్ళ ఫ్రెండ్ కి దారం కట్టినావు కదా? అవును. ఆయనకి గవర్నమెంట్ జాబు. గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? వచ్చేది కాదు, ఈ దారం వల్ల గవర్నమెంట్ జాబ్ పోయిందంట, నువ్వే పెట్టుకో అని చెప్పమన్నాడక్క. ఇప్పుడే నేను నమ్ముతావా ఇదంతా ఫ్రాడ్ అని? భగవర స్వామి చాలా గొప్పోడు, మా అమ్మ చెప్పింది. ఏమైంది అల్లుడు, ఏమైంది? మీ అమ్మకి ఆ తాయత్తు కట్టా. అమ్మో మా అమ్మకి ఏమైనా అయితే? ఏం కాకూడదు, పక్కన ఆడన్నా పోనే. ఎలా మెంటల్ వస్తుంది? యాడ్కి ఏంటి మమ్మీ తాయత్తు ఎవరు కట్టించుకోవట్లేదు? అది చాలా పవర్ఫుల్ కదా దర్ని, అందుకే ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ?
బగురా స్వామిని ఒకసారి కలిసేద్దాం, మనకు పరిష్కారం దొరుకుతుంది. వీళ్ళు మంత్రగాన్ దగ్గరికి వెళ్ళారన్న డౌట్. ఏమి వచ్చారు? అది అది కట్టిన తాయత్తులు పీకేస్తున్నారా? ఇప్పుడు ఏం చేద్దాం స్వామి, ఇప్పుడు ఏం చేద్దాము? ఏం తల్లి, షుగరా కదా, తట్టుకోండి కొద్దిసేపు. ఇది మీ ఆయనకి కట్టు తల్లి, ఇది నువ్వు కట్టుకో తల్లి. ఏ సందర్భంలోనూ ఈ తాయత్తు తీయకండి తల్లి. నా ఫీజు సరిపోలా. ఇంటికి రాని మీ పని చెప్తా. ప్రశు ప్రసాదం తీసుకో. ఈ దారం కట్టుకో ప్రశు. నన్ను అనుమానిస్తున్నావా ప్రశు? నేను కూడా కట్టుకున్నా చూడు. సరే కొన్ని నీళ్ళు తీసుకో రాబో. ఫస్ట్ ఈ తాయత్తు పడేసి మన దారం పెడదాం. తీసుకో ప్రశు. ఏం లేదులే, అల్లుడు కామెడీ చేసాడు ఉండు కదా అల్లుడు. కామెడీ చేసేదాన్ని నువ్వేమన్నా మర్దలా అత్తది? మమ్మీ నాయతు తీసేద్దామా? భగోరా స్వామి చెప్పింది మర్చిపోయినావా? నాకేమైంది? నీ కొంచెం కళ్ళు తిరిగినాయంతే. నాకు నిద్ర వస్తుంది, పోయి పడుకుంటా. నాతో ఆడుకుంటారా? ఇప్పుడు ఇస్తా చూడు ధరణి. ఏ ధరణి! అయ్యో పో ధరణి, అల్లుడు పిలుస్తున్నాడు. అమ్మో నాకు భయం, నేను పోను. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? ఒసే నువ్వు పోకపోతే ఇద్దరిని వాయిస్తాడు. సరేరా ఇద్దరు పోదాం. ఏమైంది? ఏం లేదు ప్రశు. పడుకో, టైం చూడు. అత్త నువ్వు ఆ రూమ్ లో పోయి పడుకోబో. వద్దు. ఎందుకు? అమ్మకు ఒకటే పడుకోవాలంటే భయం అంట. సరే పడుకోండి. పరపురుషు మీద చేయస్తావా? చేయస్తారా? ధరణి కాఫీ తీసుకోనరా. ఏ ధరణి, అయ్యో నిదానంగా రావచ్చుగా. అయ్యో పర్లేదు ప్రశు. ఏ అత్తా చెప్పల్లుడు. శిశిరా ఆడుకుని చాలు, పోయి చదువుకోబో. ఏ శిశిరా ఆచో చాంగో. ఏం ధరణి బాగున్నారా? బాగున్నాం పిన్ని. ఏమైంది అంత డల్లుగున్నారు? అది అది పర్లేదు చెప్పండి. వారికా వారికంత సీనే లేదు. మాట్లాడుకోపో తల్లి. ఉండు అనక చెప్తా. పదవే ఏం జరుగుతుందో అచ్యుత. ఏరా తల్లి పిట్టలను ఆడుకుంటున్నావంట? అబ్బా నువ్వు గొంతు మార్చి మాట్లాడితే కనుక్కోవాలనుకుంటున్నావా? నిజంగానే దయ్యం పట్టిందా? రాకూడని టైంలో వచ్చినట్టున్నాను. తిక్క కుదిరింది. Ha ha ha!
Please.